నమః. తులారాశికి చెందిన వ్యక్తులందరికీ జన్మ సమయాన్ని బట్టి వారి జాతక స్వభావాలు మారిపోతూ ఉంటాయి. కనుక మీ స్వభావం తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ప్రభావం ఖచ్చితంగా ఈ జన్మలో అమలవుతుంది. ఈ జన్మలో మీరు పుట్టడానికి ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది. ఆ సమయాన్ని ఒక గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఆ గ్రహ ప్రభావం వల్ల మీరు పూర్వజన్మ కర్మలను ఈ జన్మలో ఏ విధంగా అనుభవిస్తున్నారో తెలుసుకుందాం. ఈ జన్మలో మీరు పడే కష్టాలు, నష్టాలు, లాభాలు, అనేక సమస్యలు అన్నీ కూడా ఆ గ్రహం మీదే ఆధారపడి ఉంటాయి. నేను చెప్పే స్వభావాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పుట్టిన జాతకులు జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థితికి చేరుకుంటారు. ప్రారంభంలో కష్టాల అనంతరం సుఖమయ జీవితాన్ని పొందుతారు. వీరికి సౌందర్యారాధన అంటే ఇష్టం. వీరికి వివేక జ్ఞానం ఎక్కువ. అలాగే ఉదయం 6 గంటల నుండి 8 గంటల సమయంలో పుట్టిన జాతకులు శుక్రుని ఆధీనంలో ఉంటారు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి కొంత అహంకారం ఉంటుంది. ఏ విషయంలోనైనా వీరికి గెలవాలంటే కొంచెం కష్టమైన విషయం. ఉదయం 8 గంటల నుండి 10 గంటల సమయంలో పుట్టిన జాతకులు గురుని ఆధీనంలో ఉంటారు. వీరు యాత్రలయందు విశేషంగా ఆసక్తి కలిగి ఉంటారు. అందాన్ని ఆరాధిస్తారు. న్యాయశాస్త్ర కోవిధులుగా ఉంటారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల సమయంలో పుట్టిన జాతకులు శని యొక్క ఆధీనంలో ఉంటారు. వీరికి ఆవేశం ఎక్కువ. ప్రజల హృదయాలను గెలుచుకొనటంలో నేర్పరులై ఉంటారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల సమయంలో పుట్టిన జాతకులు శని ఆధీనంలో ఉంటారు. వీరికి సహనం ఎక్కువ. నిరంతరం అన్వేషకులుగా ఉంటారు. బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల సమయంలో పుట్టిన జాతకులు గురువు యొక్క ఆధీనంలో ఉంటారు. వీరు ఎక్కువగా అంతర్ముఖులై ఉంటారు. కళారంగాల పట్ల అభిరుచిని కలిగి ఉంటారు. గోప్యతను పాటిస్తూ ఉంటారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల సమయంలో పుట్టిన జాతకులు కుజుని ఆధీనంలో ఉంటారు. వీరికి కామకలాపాల యందు అమితమైన ఆసక్తి కలిగి ఉంటారు. సాహసవంతులు, అలాగే చంచలత్వం గలవారు. వీరు చేసే పనుల్లో కొంత ఆవేశం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల ప్రాంతంలో పుట్టిన జాతకులు శుక్రుని యొక్క ఆధీనంలో ఉంటారు. కళాత్మక విషయాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. ఉదార హృదయులై ఉంటారు. విలాసాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. అతిథి మర్యాదలు చేయటంలో నేర్పరులై ఉంటారు. రాత్రి 8 గంటల నుండి 10 గంటల సమయంలో పుట్టిన జాతకులు బుధుని ఆధీనంలో ఉంటారు. కార్యదక్షత కలవారిగా ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులుగా ఉంటారు. సాహసవంతులుగా ఉంటారు. 10 గంటల నుండి 12 గంటల సమయంలో పుట్టిన జాతకులు చంద్రుని ఆధీనంలో ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో విశేషమైన పరిజ్ఞానం కలిగి ఉంటారు. వీరికి వంటలంటే మిక్కిలి ఆసక్తి ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల సమయంలో పుట్టిన జాతకులు రవి ఆధీనంలో ఉంటారు. వీరు ఎక్కువ మంది కళాకారులుగా, రచయితలుగా రాణిస్తారు. ప్రేమానురాగాలను కట్టుబడి ఉంటారు. అర్ధరాత్రి 2 గంటల నుండి 4 గంటల సమయంలో పుట్టిన జాతకులు బుధుడి ఆధీనంలో ఉంటారు. వీరికి స్నేహశీలత ఎక్కువ. అంతర్గత సౌందర్యం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. ఉత్తమ వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఈ భావాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.